ఆశ్చర్యం కలిగిస్తా ఉంది నిజంగా 1995 లోనే సీఎం అయ్యాడు 1995 లో సీఎం అయ్యి కూడా సీఎం అయిన 30 సంవత్సరాల తర్వాత కూడా 2024 లో ఎన్నికలు మళ్ళీ వస్తా ఉంటే ఈ ఎన్నికల్లో ఈ పెద్ద మనిషి ఏం అడుగుతా ఉన్నాడో తెలుసా నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా నాకు మరో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా అని అంటాడే తప్ప సీఎం గా ఉన్న ఆ రోజుల్లో మీ ఇంటికి ఈ మంచి చేశాను అని చెప్పి అడగలు ఈ మంచి చేశాడు అని చెప్పి ఈ మనిషి నోట్లో నుంచి మాటలు రాలేవు మీ ఇంటికి డిబిటి రూపాన ఇంత మంచి చేశానని గాని మీకు ఇల్లు మీకు ఇన్ని ఇల్లు కట్టించానని గాని రైతులకు ఈ మంచి చేశానని గాని ఈ గ్రామానికి మంచి చేశానని గాని పేద సామాజిక వర్గాలకు ఈ మంచి చేశానని గాని అక్క చెల్లెమ్మలకు మంచి చేశానని గాని పిల్లలకు ఈ మంచి చేశానని గాని కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకునే చరిత్ర లేని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ 30 సంవత్సరాలు తర్వాత మొట్టమొదటగా 1995 లో ముఖ్యమంత్రి అయ్యాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారని చెప్పుకుంటాడు కనీసం చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేని పరిపాలన సాగింది ఆ పెద్ద మనిషి హయాంలో ఈ రాష్ట్రంలో కోటినర ఇళ్ల ముందర నిలబడి మీ ఇంటికి మళ్ళీ మీ ఇంటికి మంచి చేశానని చెప్పలేని ఈ బాబు సామాజిక వర్గాల ముందు నిలబడి మీకు నేను ఈ మాట ఇచ్చా ఇది నెరవేర్చా అని కూడా చెప్పలేని ఈ బాబు నిజానికి ఈ పెద్ద మనిషి ఏం చేశాడో తెలుసా చేసిందల్లా ఏమిటి అంటే నమ్మిన రైతుల్ని నమ్మిన పొదుపు సంఘాలక్క చెల్లెమ్మల్ని నమ్మిన యువతని నమ్మిన అవ్వాతాతల్ని అందరినీ కూడా హోల్సేల్ గా మోసం చేశాడు వాళ్ళందరినీ అప్పుల పాలు చేశాడు వాళ్ళందరినీ నట్టేట ముంచాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకాలనే మామూలుగా ఎవరైనా ముఖ్యమంత్రి అవుతే నా మొదటి సంతకం చేస్తున్నాను అని అంటే దానికొక క్రెడిబిలిటీ ఉంటుంది దానికొక విశ్వసనీయత ఉంటుంది కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకాలనే ఓ మోసంగా మొదటి సంతకాలనే ఓ వంచనగా మొదటి సంతకాలనే ఓ దగాగా మార్చిన ఈ బాబు మరోసారి మళ్ళీ కొత్త వాగ్దానాలతో జనం ముందుకు వస్తా ఉన్నాడు కొంగ జపం మొదలు పెట్టాడు అన్నది గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి డిక్షనరీలో మంచి చేయటం అన్నది ఈ పెద్ద మనిషి డిక్షనరీలోనే లేనే లేదు ధర్మంగా రాజకీయాలలో పోరాటం చేయడం విలువలు విశ్వసనీయతతో రాజకీయాలు చేయటం ధైర్యంగా ఒంటరిగా పోటీ చేసి నేను ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడిగే ధైర్యం సత్త ఈ మనిషి డిక్షనరీలో లేవు అని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి మీ బిడ్డగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన గజదంగల ముఠ ఆయనతో పాటు ఆయనకు తోడుగా ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి వీరికి తోడు ఒక టీవీ 5 వీళ్ళందరికీ ఒక దత్తపుత్రుడు వీళ్ళందరిది కూడా వీరు చేస్తా ఉన్నది రాజకీయ పోరాటం కాదు వీరికి అధికారం కోసం ఆరాటం
ఆ అధికారం కూడా ఎందుకో తెలుసా ఆ అధికారం కూడా ఎందుకు అంటే దోచుకోవడానికి దోచుకున్నది ఈ నలుగురు పంచుకొని తిరుగు తినడానికి ఈ రోజు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఒక యుద్ధం జరగబోతా ఉంది ఈ కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం జరగబోతా ఉన్నది వారి దోచుకోవడానికి పంచుకోవడానికి తినుకోవడానికి మధ్య మన మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళే కార్యక్రమానికి డీబీటీకి మధ్య యుద్ధం జరుగుతా ఉంది ఆ చంద్రబాబు నాయుడు గారి డీపీటీ కావాలనా మీ బిడ్డ బటన్ నొక్కే డీబీటీ కావాలనా ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు గారి పెత్తందారి భావజాలానికి మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది ఈరోజు రాష్ట్రంలో యుద్ధం జరుగుతా ఉన్నది కులాల మధ్య కాదు ఈరోజు రాష్ట్రంలో యుద్ధం జరుగుతా ఉన్నది పేదవాడు మన వైపున ఉంటే పెత్తందారులు అటువైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది అన్నది మర్చిపోవద్దండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ యుద్ధం జరుగుతా ఉన్నది ఇది వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది ఒకవైపున మీ బిడ్డ కనిపిస్తాడు ప్రతి సందర్భంలోనూ కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అనే మాట మీ బిడ్డ నోట్లో నుంచి ప్రతి సందర్భంలోనూ వినిపిస్తుంది మీ బిడ్డ హయాంలో ఈరోజు 65% పైగా ఈరోజు నాకు మీ బిడ్డ క్యాబినెట్లో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ నా మైనారిటీ సోదరులు కనిపిస్తారు ఈరోజు మీ బిడ్డ హయాంలో 5 మంది డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో 4 నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ సోదరులు కనిపిస్తారు ఒకవైపున ప్రతి అడుగులోనూ మీ బిడ్డ హయాంలో నా 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 అని కనిపిస్తుంది వినిపిస్తుంది కానీ అటువైపున ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అనే మాటలు వినిపిస్తాయి బీసీల తోకలు కత్తిరిస్తా అని చెప్పి వెటకారం చేసిన మాటలు అప్పట్లో వినిపిస్తాయి చివరికి అక్క చెల్లెమ్మలను కూడా వదలకుండా మగపిల్లాడిని కంటాను అని అంటే కోడలు మగపిల్లాడిని కంటాను అని అంటే అత్త వద్దంటుందా అని చెప్పి అక్క చెల్లెమ్మను సైతం వెటకారం చేసిన మాటలు కనిపిస్తాయి ఈరోజు చంద్రబాబు గారి హయాంలో సామాజిక అన్యాయానికి మీ బిడ్డ హయాంలో సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం ఈరోజు యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో యుద్ధం జరుగుతున్నది ఇది చంద్రబాబు నాయుడు గారి ఎల్లో మీడియా విష ప్రచారాలకు మీ బిడ్డ హయాంలో మనం చేసిన కనిపిస్తా ఉన్న మంచికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది.